పాటలు చెప్పి నచ్చుకోవడం అనేది చంద్రశేఖర్ రావు గారి వ్యవహార శైలి. ఈ రోజు మేము హైదరాబాద్ లో ఏసీ కార్యాలయంలో కూర్చొని చెప్తాం, మేము తోటపల్లి గాని గౌరవెల్లి గాని గంటిపల్లి గాని ప్రాజెక్టుల సందర్శన గాని నిన్న సూరమ్మ చెరువు విషయంలో గాని ఈ రోజు కోనాపూర్ ప్రజల యొక్క సమస్యల విషయంలో గాని పోతారం మత్తడి విషయంలో గాని, ఎందుకంటే కౌడుమియాల ఈ మండలానికి అంత కూడా ఇక్కడ తాగునీరు ఉపయోగపడే ప్రాజెక్ట్ కేవలం 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టక ప్రజల ప్రాణాలు బలిగా ఉంటుంది. ప్రాజెక్టు నిర్లక్ష్యం వల్ల పన్నులాగడం ఒకటే అయితే పర్వాలేదు, ఈ దారి మనం ఎక్కడైతే నిల్చున్నామో 3 మీటర్లు 2 మీటర్ల నీళ్లు వరద వచ్చి రాకపోకలు బంద్ అయ్యి వరద వచ్చిందంటే కోనాపూర్ ప్రజలు ఊర్లోనే ఇన్ని రోజులు నీళ్ళు వస్తే అన్ని రోజులు ఊరు బయటకు వచ్చేలేదు. ఇంతకు ముందే స్థానిక రైతులు చెప్పారు, ప్రెగ్నెంట్ ఉన్న ఆడపిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి, తల్లి పిల్లలు చచ్చిపోయే పరిస్థితి ఉందని. ఈ ఇక్కడ నిలబడి సమస్యలు లేవనెత్తుతున్నా. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రాజెక్టుల మీద సమైక్య పాలకులు నిర్లక్ష్యం వహించడం వల్ల మనకు అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు నియామకాలు మనవి మనకు కావాల్సినట్టుగా వినియోగించుకోవచ్చు అన్నాడు. ఇవాళ నేను అడుగుతున్నా, కృష్ణానది మీలో ఉన్న నీళ్ళనేమో జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్తున్నాడు, నిధులేమో మెగా కృష్ణారెడ్డి తీసుకెళ్తుంది, నియామకాలేమో కేసీఆర్ ఇంట్లోకి పోయినాయి, మరి కోనాపూర్ ప్రజలను ఎవరు ఆదుకుంటారని నేను అడుగుతున్నా. ఈరోజు ఎందుకు పోతారం మత్తడిని ఈ 9 ఏళ్ళ నుంచి నిర్లక్ష్యం వహించారు? గ్రామస్తులు నోటిఫై అయిన ఇండ్లకు నష్టపరిహారం ఏమంటే మేము మత్తడి ఎత్తు పెంచలేరంట. మత్తడి ఎత్తు పెంచినప్పుడు ఇక్కడ నీళ్లు వచ్చి కొట్టుకపోతుంటే బ్రిడ్జ్ కట్టడానికి రోడ్లు మేమే వేసాం. జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇవి జగిత్యాలలో ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి జరిగింది. ఈ రోజు ఈ మండలాలు తీసుకొచ్చి చొప్పదండి నియోజకవర్గంలో కలిపారు. 2009 తర్వాత ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇట్లాంటి సమస్యలు కళ్ళ కట్టినట్టుగా మీతో పాటు ప్రజలతో పాటు ప్రభుత్వానికి మేము చూపిస్తున్నాం. మేము చూపించి లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తప్పించుకోవాలని మొండివాదనలు చేసి తొండివాదనలు చేస్తే ఏ ప్రయోజనం లేదు. అందుకే ఇక్కడ నిలబడడం, వచ్చే సోమవారం ఇక్కడ ప్రజల్ని తీసుకెళ్లి జగిత్యాల కలెక్టర్ ఆఫీస్ ముట్టడి పెట్టి ఆ రోజు ఈ సమస్య మీద పెద్దలు జీవన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజలు మమ్మల్ని మీతో చాలా అగ్రెసివ్ గా వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. మాకు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నప్పుడు వెళ్ళలేకపోతున్నాం, రకరకాల సమస్యలు ఫేస్ చేస్తున్నారు, చాలా మంది చనిపోయారు ఇందులో పడి అంటున్నారు. వాళ్ళనే అడిగి వాళ్ళ అభిప్రాయం తెలుసుకోండి. మా వరకు ఒకటే, మేము ప్రజా సమస్యల్ని ఎన్నికల గెలుపు కోణంలో చూడము. మేము ప్రతిపక్షంలో ఉన్నా పాలక పక్షంలో ఉన్నా ప్రజల యొక్క సమస్యలను సమస్యల కోణంలో చూసి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము. ఇవాళ మేము ఇక్కడికి వచ్చినామంటే ఇక్కడ మా ఎమ్మెల్యే లేకపోయినా, పెద్ద జీవన్ రెడ్డి గారు మంత్రి కాకపోయినా, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా ఇక్కడికి వచ్చి ప్రజల తరఫున మాట్లాడుతున్నాం అంటే ఉన్న ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించాలనేది మా ఆలోచన. ప్రభుత్వం మెడలు వచ్చి పనులు చేస్తాము, మొండికేస్తే ఎట్లా ఇక్కడ ప్రజలు తీర్పిస్తారు? 2 సార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, తెలంగాణ తెచ్చిన అని అబద్ధాలు చెప్పినందుకే 2 సార్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో మీరు చూస్తున్న ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు ఆలోచన చేస్తున్నారు, విజ్ఞులు ప్రజలు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ మేధావులు, విజ్ఞులు, తెలంగాణకు ఏది మంచి ఏది చెడు, ఎవరు అధికారంలో ఉంటే ప్రజాస్వామ్యం బతుకుతుందో ఇక్కడ ప్రజలకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం
అవకాశం వస్తుంది. ప్రభుత్వాన్ని మెడల్ వచ్చి పనైనా చేయిస్తాం, లేదంటే కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఈ పనులను తక్షణమే మొదటి చాలా సీనియర్ లీడర్లు ఉన్నారు కదా, ఈ పని మీద ఎందుకు బలంగా ఇంకా ముందుకెళ్లి ఈ సమస్యని ఒక 10 కోట్లతో అయిపోద్ది అనుకుంటా నేను అనుకోవడం. అయితే మాక్సిమం తప్పకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఒత్తిడి తీసుకోవడం జరుగుతుంది. మధ్యలో గ్యాప్ రావడం అనేది ఏంటో వాస్తవంగా కొంతమేరకు జాప్యం జరిగిన ఒక విషయం గమనిస్తుందని చెప్పండి. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా దీనికి కావాల్సిన ప్రాధాన్యత ఇచ్చి మిత్ర రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో కానీ స్థానికంగా నేనే కానీ మిత్ర సత్యం గారు ప్రభాకర్ గారు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా కౌన్సిల్ కలెక్టర్ గారి మీద ఇచ్చి ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి కావాల్సిన నిధుల సమీకరణకు మంజూరు పరిస్థితి చేయడం జరిగింది. ఇప్పుడు ఫైల్ బాగా పెట్టుకున్నారు స్థానిక ప్రజలు మీరు కూడా ప్రజలకు చెప్పాలి. 1894 120 సంవత్సరాల క్రితము బ్రిటిషర్స్ తీసుకొచ్చిన భూసేకరణ చట్టాన్ని కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2013 భూసేకరణ చట్టాన్ని పూర్తిగా సమూలంగా మార్పులు చేసి కొత్త చట్టాన్ని తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అంటే అప్పటి వరకు అమలు చేస్తున్న చట్టము బ్రిటిషర్స్ తీసుకొచ్చిన భూసేకరణ చట్టం, 120 సంవత్సరాల చట్టంలో పెద్దగా మార్పు చేయలే. మేము భూమి పోయిన భూ నిర్వాసితులకే కాదు, కుల వృత్తులు చేతి వృత్తులు చేసుకొని గ్రామం మీద ఆధారపడ్డ ప్రతి ఒక్కరికి నష్టపరిహారం ఇవ్వాలని, ఆ గ్రామం నుంచి తరలిపోయేటప్పుడు ప్రతి కుటుంబానికి 50,000 దారి ఖర్చులు ఇవ్వాలని, ప్రతి వాళ్లకు 18 సంవత్సరాలు పైబడిన వాళ్లకు 10 సంవత్సరాల వరకు వాళ్లకు నెల నెల జీతం ఇవ్వాలని, లేకపోతే ప్రతి మనిషికి 5 లక్షల రూపాయలు ప్యాకేజ్ కింద వాళ్ళకి ఇవ్వాలని చట్టాన్ని పొందుపరిచినాము. రిజిస్ట్రేషన్ వాళ్ళు మీద జనరల్ పబ్లిక్ అయితే 3 అంతలు, ఎస్సీ ఎస్టీలకు అయితే 4 అంతలు ఇవ్వాలని చట్టాన్ని చేసిందే మేము. సో ఆ చట్టాన్ని అమలు చేసే బాధ్యత కూడా మాదే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా చట్టాలు చేయడమే కాకుండా చట్టాన్ని అమలు చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. 2013 భూసేకరణ చట్టం తెచ్చింది మేము, దాన్ని అమలు చేసింది మేము. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక చట్టానికి తూర్పు పోసిర్రు, దాన్ని బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా భూ నివాసితులకే కాదు